అల్హమ్దులిల్లాహ్ వస్సలాతు వస్సలాము అలా రసూలిల్లాహ్. అభిమాన మిత్రులందరికీ కారుణ్య కడలి రమదాన్ అన్న ఈ కార్యక్రమంలోకి ఇస్లామిక పద్ధతిలో ఆహ్వానిస్తున్నాము. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు. నేటి మన అంశం ధర్మ బోధకుని లక్షణాలు. అల్లాహ్ సుబ్హానహు ఖురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు, అఊదు బిల్లాహి మినష్ షైతాన్ రజీమ్, లఖద్ కాన లకుమ్ ఫీ రసూలిల్లాహి ఉస్వతున్ హసన లిమన్ కాన యర్జుల్లాహ వల్ యౌమల్ ఆఖిర్. ఎవరైతే అల్లాహ్ ప్రీతిని పరలోక ముక్తిని కాంక్షిస్తున్నారో అలాంటి వారి కోసం నిశ్చయంగా అల్లాహ్ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో అత్యుత్తమ ఆదర్శం ఉంది అని అల్లాహ్ సుబ్హానహు తలా సెలవిస్తున్నాడు. కనుక మనం చేసే యొక్క పని ఏదైనా సరే, మనం ఉండే యొక్క రంగం ఏదైనా సరే, అందులో సంపూర్ణ మార్గదర్శకత్వం మనకు ఎవరు అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. కనుక ఒక ధర్మ బోధకుల్లో ఉండాల్సిన యొక్క లక్షణాలు మనం తీసుకున్నట్లయితే, ప్రథమమైన లక్షణం అతని విశ్వాసం పట్ల సొంతంగా అతనికి అవగాహన ఉండడం. ఉదాహరణకు అర్కానుల్ ఈమాన్ ఏవైతే ఉన్నాయో ఆ అర్కానుల్ ఈమాన్కి సంబంధించిన యొక్క పూర్తి అవగాహన అనేది అతనికి ఉండాలి. రెండవ యొక్క విషయం, ఆచరణల విషయంలో అతనికి అవగాహన ఉండాలి. అంటే అర్కానుల్ ఇస్లాంకి సంబంధించిన పరిపూర్ణ జ్ఞానం అనేది అతని వద్ద ఉండాలి. మూడవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, ధర్మబోధకుల్లో ఉండాల్సిన యొక్క లక్షణం స్వతహాగా అతను స్వచ్ఛమైన విశ్వాసాన్ని కలిగి ఉండడమే కాకుండా స్వచ్ఛమైన కర్మల్ని చేయగలిగే వాడై ఉండాలి, అంటే సజ్జనుడై ఉండాలి. అలాగే నాలుగో విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అతను బాహ్యపరంగా కూడా శారీరకంగా కూడా చాలా పరిశుద్ధంగా ఉండాలి, చాలా ఉత్తమ స్థితిలో అనేది అతను ఉండాలి. అదేవిధంగా గుణపరంగా మనం తీసుకున్నట్లయితే, ధర్మ బోధకుడు అనేవారు చాలా మంచి యొక్క లక్షణాలు కలిగి ఉండాలి, చాలా ఉత్తమ యొక్క పద్ధతిని అవలంబించే వ్యక్తి అయి ఉండాలి. ఆరవ లక్షణాన్ని మనం తీసుకున్నట్లయితే, అతను నిరంతరం అనేది పరలోకానికి భయపడుతూ ఉండాలి, అల్లాహ్ సుబ్హానహు తాలాతో అతను భయపడుతూ ఉండాలి. ఏడవ విషయాన్ని మనం తీసుకున్నట్లయితే, అతనిలో తపన ఉండాలి, ప్రజల్ని వారి ప్రభువుకు పరిచయం చెయ్యాలని, వారికి ముక్తి బాటన నడిపించాలని, వారిని అనేది స్వర్గ బాటన నడిపించి స్వర్గంలో ప్రవేశింపజేయాలని. అలాగే ధర్మబోధకులు ఉండాల్సిన మరో లక్షణం ఏమిటంటే, ఎవరెవరినైతే అతను అల్లాహ్ మార్గం వైపు పిలుస్తున్నారో వారి కోసం రాత్రి సమయాన అతను లేచి ప్రార్థనలు చేయడమే కాకుండా వారి కోసం వారికి సన్మార్గాన్ని ప్రసాదించమని దువా కూడా చెయ్యాలి. అలాగే ధర్మబోధకుడు ఉండాల్సిన తొమ్మిదవ లక్షణం ఏమిటంటే, అతను ప్రయత్నం అనేది మానకూడదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఒక్కొక్కరి దగ్గరికి 70 సార్ల కన్నా ఎక్కువగా వెళ్ళేవారు. వెళ్ళిన ప్రతిసారి అనేది చివాట్లు తినాల్చి వచ్చేది, అయినప్పటికీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వారి శ్రేయాన్ని కోరడం మానుకోలేదు. ఆ రకంగా గనక మనం ధర్మబోధ చేసినట్లయితే, ఇన్షాల్లా ధర్మ సందేశాన్ని ప్రజల వరకు చేరవేసిన భారమవుతాం. అల్లాహ్ సుబ్హానహు తాలా ఆ భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించాలని కోరుతూ సెలవు తీసుకుంటాము. మరో మంచి మాటతో మళ్ళీ కలుద్దాం. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతు.